షార్ట్ పీరియడే కాదు రవి రఘు యా సార్ లాంగ్ పీరియడ్ అయినా కూడా ఇది దాదాపు అసాధ్యం అసాధ్యమేనా ఎందుకంటే మన ఎన్నికల వ్యవస్థ బ్రిటన్ అనుకరించాం సార్ వెస్ట్ మినిస్టర్ పద్ధతి అంటాం ఈ పద్ధతిలో ఎప్పుడైనా నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టొచ్చు ఓ సార్ దానిలో వీగిపోయింది అనుకోండి ప్రభుత్వం పోతుంది ఎన్నికలు జరుగుతాయి ఎప్పుడైనా ప్రభుత్వాధీనత మీరందరూ చెప్పారు లోక్సభను రద్దు చేస్తారని ఎప్పుడైనా రద్దు చేసుకునే అవకాశం ఉంది రాష్ట్రంలో కూడా కావచ్చు ఎప్పుడైనా రాష్ట్రాలు రాష్ట్రపతి పాలన వచ్చి మన ఎన్నికలు రావచ్చు కాబట్టి ఒకటి ఇది జరగాలి అని చెప్పంటే బోల్డ్ంత రాజ్యాంగ తత్వంగా కసరత్తు జరగాలి రాష్ట్రాల్లో సమ్మతి కావాలి అన్ని పార్టీలు ఒప్పుకోవాలి కర్ణాటకలో మొన్న ఎలక్షన్ జరిగింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మిమ్మల్ని రద్దు చేసి జమీన్ ఎన్నికలు పెడతా ఉంటారు ఒప్పుకుంటారా ఉద్యమాలు వస్తాయి సంఖ్యాబలమూ లేదు 3200 సంఖ్యాబలమూ లేదు పార్లమెంట్లో కానీ లేదా రాష్ట్రాల్లో కానీ రాష్ట్రాల్లో మెజారిటీ రాష్ట్రాల్లో ఒకవేళ ఉన్నా కూడా ప్రజలు ఒప్పుకోరు రెండోది ఇలా చేసినా కూడా రేపొద్దున నా నిలవదు అది ఓకే ఎందుకంటే ఇప్పుడు ఒకసారి పొరపాటున ఏదో రకంగా ఇవాళ లోక్సభ అసెంబ్లీ కలిపి ఎన్నికలు పెట్టాం అనుకుందాం ఊరికి ఊహిద్దాం నేను ఇందాక చెప్పిన కారణాలుగా ఎప్పుడైనా సభలు ఏదైనా రద్దు కావచ్చు కాబట్టి మళ్ళీ మొత్తం మారుతుంది కాబట్టి ఇదంతా పనికొచ్చే పని కాదు ఇది జరిగే పని కాదు కొండంద వెలుకన పట్టడం అవుతుంది నేను ఒకటి ఊరికి చర్చ మంచిదే ఎన్నికలు ఏం చేద్దామనే చర్చ ఆరోగ్యకరమైనదే కానీ ఇది ఈ రకమైనటువంటి ఆలోచన మాత్రం పెద్దగా ఫలితాలను ఇచ్చేది కాదు ఇది జరిగేది కూడా నాకు కనిపించట్లేదు సో 1950s 60s కూడా 4 సార్లు ఈ జమిలీ ఎలక్షన్స్ తరహాలోని ఎలక్షన్స్ జరిగినాయి కదా ఎందుకు సాధ్యం కాదు మొదటి ఎన్నికలు 52 57 కలిసి జరిగినాయి కదా అసెంబ్లీ లోక్సభ తర్వాత ఎందుకు మార్పు వచ్చింది ముందు కేరళలో రాష్ట్ర పాలన పెట్టి ఎన్నికలు మారింది ఆ తర్వాత క్రమక్రమంగా ఒక్కో రాష్ట్రంలో ఒక్కొక్క రీతి మారడం మొదలెట్టింది 71లో లోక్సభనే ఇందిరాగాంధీ గారు ముందుగానే రద్దు చేసి మరి మధ్యంతర ఎన్నికలకు వెళ్ళారు ఓకే దాంతో రాష్ట్రాల ఎన్నికలకి జాతీయ స్థాయి ఎన్నికలకి తేడా వచ్చింది అట్లాగా క్రమక్రమంగా రాష్ట్రాల్లో కానీ జాతీయ స్థాయిలో కానీ ఎప్పుడైతే ముందస్తు ఎన్నికలు కలటమో సభ రద్దు కావటమో అలాంటివి జరిగిందో అప్పుడు ఈ తేడా వచ్చింది ఉదాహరణకి 1996 99 మధ్య 3 సార్లు ఎన్నికలు జరిగినాయి 96లో ఎన్నిక 98లో ఎన్నిక 99లో ఎన్నిక 98 ఎన్నికల తర్వాత వాజ్పేయి గారు వచ్చారు మళ్ళీ వాజ్పేయి గారు ఒక్క ఓటుతో ఆయన అవిశ్వాస తీర్మానంలో పోయారు 99లో మళ్ళీ వచ్చారు 3 ఎన్నికలు జరిగినాయి కాబట్టి అలా జరగదని ఇప్పుడు గ్యారంటీ లేదు ఈ వ్యవస్థ ఉద్దేశమే అది అంచేత మీరు ప్రతిపాదించడానికి వ్యవస్థకి మధ్య తేడా ఉంది నిజంగా గనక సుస్థిర ప్రభుత్వాలు ఉండాలి మళ్ళీ మళ్ళీ రోజువారీ ఎన్నికలు జరగకూడదు అనుకుంటే దానికి సరైన పద్ధతి రాష్ట్రాల్లో నాయకుడిని ప్రత్యక్షంగా ఎన్నుకోవడం ఓకే అప్పుడేమవుతుంది రాష్ట్రాల్లో శాసనసభ ప్రభుత్వాన్ని శాసించదు ప్రభుత్వం శాసనసభ మెజార్టీ మీద ఆధారపడదు ఓకే ఇప్పుడేమవుతుంది ఎమ్మెల్యేలను గెలిపించుకోవాలి గెలిచిన ఎమ్మెల్యేలు మన పక్కన ఉండాలా వాళ్ళు మళ్ళీ జారిపోకుండా చూసుకోవాలా 5 ఏళ్ల కాలంలో ఇప్పుడు జారిపోతే మళ్ళీ ప్రభుత్వం పోతుంది ఆ గొడవ లేకుండా ప్రభుత్వాన్ని కేసీఆర్నో లేకపోతే జగన్మోహన్ రెడ్డినో లేకపోతే చంద్రబాబు నాయుడునో మరొకరినో ప్రత్యక్షంగా ప్రేరణకున్నాను అనుకోండి 5 ఏళ్ళు ఆయనకు అధికారం ఉంటుంది అంటుంది డైరెక్ట్ ప్రెసిడెంట్ ఎలక్షన్ జరగాలి అని రాష్ట్రాల్లో జాతీయ స్థాయిలో అక్కర్లేదు అక్కర్లేదు ఓకే జాతీయ స్థాయిలో చాలా సమస్యలు ఉన్నాయి హిందీ ఇతర భాషలు ఉత్తరాది దక్షిణాది హిందూ ముస్లిం గొడవలన్నీ ఉన్నాయి రాష్ట్రాల్లో ఈ గొడవలు లేవు అది జరిగితే ఏమవుతుందంటే రాష్ట్రాల్లో శాసనసభ 5 ఏళ్ళకి ఒకసారి మాత్రం ఎన్నికలు జరుగుతాయి రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి గవర్నర్ ఆ పేరు పెట్టినా కూడా 5 ఏళ్ళకి ఒకసారి జరుగుతాయి దానికి లోక్సభతో సంధానించవచ్చు అట్లాంటి మౌలికమైన ఆలోచన చేస్తే ఏదన్నా సాధ్యమవుతుంది దానికి రాజకీయాన్ని అందరినీ కలపాలి అంతేగాని ఊరికి ఎన్నికల్ని కలిపెట్టడం అనేది మధ్యతరగతి ఊహాగానం ఇది ఎందుకంటే ఎన్నికలు మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి చాలా ఇబ్బంది అవుతుంది చికాకు అవుతుంది ఖర్చు అవుతుంది పరిపాలన స్తంభిస్తుంది కొన్ని వాస్తవం ఉండొచ్చు కానీ మనం ఎంచుకున్న వ్యవస్థ ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఎన్నికలు పెట్టే వ్యవస్థ కాబట్టి ఒకదాన్ని ఎంచుకుని ఇబ్బంది ఉందంటే అట్లా దాన్ని మార్చండి కావాలంటే అదే అంటున్నా మీరు చెప్పిన మౌలికమైన దాన్ని మార్చేసి జమిలీకి వెళ్తే అట్లా కూడా సాధ్యం కాదు జమిలీ సెకండరీ అవుతుంది అప్పుడు తప్పలేదు కానీ అది జరగదు కదా అది ఇది ఆషామాషి కాదు ఇది ఇప్పుడు మీరు చెప్పింది ఆషామాషి కాదు ఎన్నికల వ్యవస్థ మార్చడం అనేది ఆషామాషి కాదు ఖచ్చితంగా నా ఉద్దేశం జరగాలి అది కానీ ఏకాభిప్రాయ సాధన కావాలి రాజకీయ పార్టీ చర్చ కావాలి ఒకరోజు ఒక గంటలో ఒక నెలలో జరిగేది కాదు చాలా సుదీర్ఘమైన చర్చ దానికి పూర్ణ ఆధారాలు సేకరించాలి ప్రజలందరినీ ఒప్పించాలి పార్టీలను ఒప్పించాలి అవన్నీ ఇప్పుడు జరిగేది కాదు